లవ్ యూ బాయ్స్. అందరు బాగున్నారా? చాలా చాలా రోజుల తర్వాత స్టేజ్ మీదకి వచ్చాను. చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. ప్రిపేర్ అంటే పాయింట్లు రాసుకొచ్చా. ఇంతకుముందు తమిళ చెన్నైలో జరిగినప్పుడు అసలే మన స్టేజ్ కాదు, ఫ్లిప్ అయిపోయింది. ఇవాళ కొంచెం చెప్పాలనుకున్నా, 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటా పర్లేగా. థ్యాంక్ యూ. కాస్త సపోర్ట్ చేయండి. పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ టెన్షన్. ప్రకాష్ రాజు గారు, ధనుష్ అన్న, వీళ్ళందరూ ఎదురుగా మాట్లాడాలంటే లైట్ టెన్షన్. సురేష్ బాబు గారు, సునీల్ సారు, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. వర్షం ఉన్నా కూడా ఎంత దూరం వచ్చారు. పాత్రికేయ మిత్రులకి, మా సురేష్ బాబు గారికి, సునీల్ గారికి, మా టీం మెంబర్స్ అందరికీ ఇందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత స్టేజ్ దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నా. భైరవ కోన్ అంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా అత్యవసరమైన సిచ్యువేషన్లో మీరందరూ కలిసి వచ్చి కాపాడారు. ఆ సినిమాకి మాకు మాకుండే పరిస్థితులకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్ కూడా చేసుకోలేకపోయాం, కానీ మీరు చూపించిన సపోర్ట్కి, లవ్కి థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏవి చూసి నేనే ఒక సెకండ్ లైట్గా ఎమోషనల్ అయిపోయాను. వామో, నేను ఎన్ని సినిమాలు చేశానా, ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానా అని. థ్యాంక్ యూ ఫర్ ద ఏవి షేర్స్ మీడియా అండ్ చిట్టి మాస్టర్ ఫర్ ద సాంగ్. నా కెరియర్లో నాకు మామూలుగా బిజినెస్ స్టడీస్లో కేస్ స్టడీ అని ఒకటి ఉంటుందండి. నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ కెరియర్ కేస్ స్టడీలు చేస్తుంటా. నా కేస్ స్టడీ తీసుకుని చూస్తే లాజిక్ ఏమీ ఉండదు. టెక్నిక్లీ ఏమేమైతే ప్రస్థానంతో ఒక క్యారెక్టర్గా మొదలుపెట్టి ఇవాళ ధనుషులతో D50 చేసేదాకా గుడ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ మ్యాటర్. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి, సాయిజీ షెండి గారిది, పూరి గారు రాసింది. తెలుగు ఆడియన్స్లో కూడా మ్యాటర్ ఏంటంటే, హీరో హిట్ ఇస్తే అనుకుంటారు, ఫ్లాప్ ఇస్తే వెనకెవడం ఉండడు అని. నాకు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీరు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. గత 14 ఏళ్ళ సినిమా చరిత్రలో ఏ ఒక్క రోజు నా సినిమా ఆడిందా లేదా సంబంధమే లేదు, మీరు లవ్ చూపిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నేను ఒక సినిమా హీరో వాళ్ళకి కలగన్నప్పుడు, వామో దిలాజ్ గారు సినిమా హీరో వాళ్ళకి కలగన్నప్పుడు నాకు, హాయ్ సార్, సార్ మీది నాది టైమింగ్ స్పెషల్ టైమింగ్ సార్, రాజుగారు, హాయ్ సార్. సో పక్కనున్న వాళ్ళు, ఫ్రెండ్సో, ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలా, నా తర్వాత నమ్మి వాళ్ళకి నిలబెట్టింది మీరే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్ లవ్. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం సాధించామని మనకు ఫీలింగ్ రావడానికి అప్పుడప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు పాయింటర్లా ఉంటుంది. అలాగే D50 రాయన్ ధనుష్ అన్న డైరెక్షన్లో తను నన్ను పిలిచి ఈ సినిమా తన్ని చేయమండం, నేను లిటరలీ ఒక అవార్డ్ లాగే ఫీల్ అవుతున్నా. క్యాప్టెన్ మిల్లర్ షూట్ చేసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ శ్రేయాస్, ఈ సినిమాకి ప్రొడ్యూసరు, మొత్తం ఆల్ ఇన్ ఆల్ ఆయనే, తను ఫోన్ చేసి, బ్రో ధనుష్ అన్న మీతోటి కలాలంటున్నారు మిమ్మల్ని, నెక్స్ట్ ఇంకో సినిమా అనుకుంటున్నారంటే, ఏంటి బ్రో అని నేను అనుకునే లోపల ఆయన ఏమన్నారంటే, యాక్చువల్లీ ఈ కథ ఆయన క్యారెక్టర్ ఇంకో హీరో చేసి మీ క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారండి, కానీ ఇప్పుడు రివర్స్లోని ఆయన డైరెక్ట్ చేస్తూ మీరు ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అన్నారు. నేను ఒక 10 సెకండ్స్ సైలెంట్ అయ్యి, ఈ సినిమా నేను చేస్తున్నాను బ్రో అన్న, ఆయన కథ ఏంటి అంటే, వద్దులేండి బ్రో ఏమైనా పర్లా, ఆయన నమ్మొస్తున్నానని చెప్పండి అన్న. ఆయన స్టేజ్ మీద చెప్పారు, థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకు అని. అన్న అది మీ నాకు థ్యాంక్ యూ చెప్పలే, అది నేను మీకు ఇచ్చే గురిదక్షిణ, మీ మీద నేను పెట్టిన నమ్మకం, అది ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది, గురు పౌర్ణమి రోజు ఈవెంట్ జరగడం. లవ్ యూ అన్న, యు ఆర్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ మై గురు, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. ఈ సినిమాలో ఇందాక స్టేజ్లో చెప్పినట్టు స్టేజ్ మాస్ టీమ్ మొత్తం నేషనల్ అవార్డ్ వినర్లేనండి. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటి, మనమేంటి ఇక్కడ దొరికేదాం, సరే నేనేమనుకున్నా, ధనుష్ అన్న డైరెక్ట్ చేస్తూ తన 50వ సినిమాలో తన కోసం తను రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమన్నాడు, మనకు అదే అవార్డు రాసామి, పని కరెక్ట్గా చేసుకొచ్చేయాలి. సో మేమందరం నరేష్ని కూర్చున్నాం. నరేష్ని కూర్చోగానే కథను తిన్నాక నేనే ఒక సెకండ్ షాక్, ఏం మనిషినా ఇలా ఒక క్యారెక్టర్ ఎత్తు ఇంకోళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటని చాలా గర్వంగా చెప్తున్నాం. మీరందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా వచ్చాక. ఒక తెలుగు హీరో ఇలాంటి ఒక పాత్ర తమిళ సినిమాలో చేయగలిగాడు అనే మాట తప్పకుండా చేయగలిగాడనే చేయించారు. థ్యాంక్ యూ అన్న ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ సో షూట్ నేను కలిసినప్పుడు ఆయన అన్నాడు, ఇది చాలా టఫ్గా ఉంటుంది, చూసుకోండి సందీప్, చాలా టఫ్గా ఉంటుంది అంటే, అన్న అన్న పర్లేదన్న, యాక్టింగేగా చేసేద్దాం అనుకుని వెళ్ళాను. క్యాప్టెన్ మీరు ఫినిష్ అయిన 6వ రోజు మేము రాయన్ షూటింగ్కి వెళ్తున్నాం, నేను ఆయన కలిసి ఒకేసారి షిఫ్ట్. ఫస్ట్ డే మార్నింగ్ షాట్ ఆయన వచ్చారు, నా లుక్ అది సెట్ చేశారు మొత్తం, నేను వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను, నా జుట్టు హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు. ఎక్స్ట్రీమ్ లవ్ అమ్మ అనుకో నేను ఫీల్ అయిపోయాను. లోపల సెట్కి వెళ్ళా, చిల్లరాఘవన్ గారు కూర్చున్నారు,
అక్కడ ధనుషన్న మొత్తం అడాడి అడాగి సెట్ అంతా రెడీ చేస్తున్నారు. సందీప్ రండి అన్నారు. ఒక 54 సెకండ్లకి సింగిల్ టేక్ ఒకటి యాక్టింగ్ చేశారు. చేసి చూసుకున్నారా అన్నారు. చూశానన్నా అన్నారు. ఇంకోసారి చూసుకోండి అని ఫుల్గా చేశారు. యాజ్ ఇట్ ఈస్ చేసేయండి, యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి. మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్న అన్నాను అంటే లక్కీగా మానిటర్ ఎక్కడ అయ్యి ఉంటే ఓకే ఒకసారి చూపించాను. నేను చేసినంతా చూసుకుని బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుని ఓకే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఫస్ట్ 11 సెకండ్లు బయట నుంచి లోపలికి లోపలికి వెళ్ళడమే. ఏంది మొత్తం అని వస్తా అంతే. 16 టేక్లు వెళ్ళినాయండి. ఓకేనా, ఇది ఫినిష్ చేసి లోపలికి వెళ్తే ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నాకు 37 టేక్లు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఆయన నన్ను కన్ఫ్యూజన్లో చూస్తున్నారు. కృష్ణవంశీ గారి తర్వాత నేను అన్ని టేకులు ఇచ్చింది నా జీవితంలో ఇదే. ఓకేనా, నేను ఓకే ఇదే స్పెషల్గా జరగబోతుంది. నాకు అర్థమైంది. లెఫ్ట్ చూస్తే ఎదురుకున్న సెల్వరాఘవన్ గారు ఉన్నారు. లక్కీగా వైట్ షార్ట్ నుంచి తీసి క్లోజ్కి వచ్చింది. సెల్వరాఘవన్ గారికి ఓ 28 టేకులు వెళ్ళింది. ఓ మనం ఒక్కలమే కాదనమాట, ఇది కామెంట్ రైటే. మరుసటి రోజు ఎస్జి సూర్య గారు వచ్చారు, ఆయనకు 30 టేకులు వెళ్ళింది. ఏ ఫెంటాస్టిక్ అనుకున్నాం. ఓకేనా, ఒక పాయింట్ తర్వాత ఎస్జి సూర్య గారు నేను ఒకేసారి సెట్కి వచ్చామంటే దగ్గరలో హాయ్ హలో ఉండదు సార్ అంటారు. నేను సార్ అంటాను అంటే మా మూడింటి ప్రిపేర్డా ప్రిపేర్డ్ సార్ అంటాం. వచ్చి పక్కన కూర్చుంటాం. సో నాలాంటి ఒక యాక్టర్కి ఇలాంటి సమయాన్న మొదలుపెట్టిన రోజు కూడా నాకు ఏది కరెక్ట్ ఏది తప్పు చెప్పడానికి ఎవరు లేరు. అనుకున్నా ఏదో చేశా, దానిపాటు చాలా తప్పులు చేశా, తప్పుల నుంచి నేర్చుకున్నా, తప్పుల నుంచి నేర్చుకుని వెనక్కి రావాల్సినప్పుడు మీరు నాకు తోడున్నారు. ఇలాంటి ఒక సమయంలో ధనుషన్న లాంటి ఒక నటుడు తన డైరెక్ట్ చేస్తున్న అలాంటి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకుని కొంచెం తెలివిన్నోడు కన్నా సరే అదొక ఎక్స్ట్రాడినరీ క్రాష్ కోర్స్. జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళినా కూడా ఇలాంటి ఒక యాక్టింగ్ కోర్స్కి అవకాశం రాదు. అలా ఆయన నాకు డబ్బులు ఇచ్చి అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు ఈ సినిమా ఇచ్చి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా లవ్ యూ. నా కోస్టార్స్ డాన్ దుషారా, అపర్ణ, ఖాళీ, మేము రోజు సెట్కి వెళ్ళగానే స్కూల్ పిల్లల్లాగా మేకప్ వేసుకుని ఆయిల్ అన్నీ వేసుకుని ఓకే ఎన్ని గంటకి పిలుస్తారు ఏం చేస్తాం. వి హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైం షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఒక స్కూల్ క్యాంప్లో ఉండేది మాకు. ప్రకాష్ రాజ్ గారు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ థింక్ దట్ ఐ విల్ మేక్ ఇట్ అన్ యాక్టర్ విస్ ప్రకాష్ రాజ్ సార్. లవ్ యూ సార్, ఎవ్రీ టైమ్ యూ దేర్ ఫర్ మీ, లవ్ యూ టోట్లీ. సో ఏఆర్ రహమాన్ గారు నాకు ఒక పాట ఇచ్చారు, అది ఆయన తీసుకున్నారు. చాలా హ్యాపీ. ఇంకోసారి అనండి, ఎవరి పేరైనా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ సన్ పిక్చర్స్. నాకు కళానిధి మారు గారు అంటే చాలా ఇష్టం అండి. లాస్ట్ చెప్పుకుందాం. నేను 3 పేర్లు మర్చిపోతాను. ఆల్రెడీ తమిళనాడు చెన్నైలో ఈవెంట్ జరిగింది అబ్బా. ఓకే నాక్సిన్ చెన్నైలో ఈవెంట్ జరిగింది. ఆడియో లాంచ్కి వెళ్ళా. మామూలుగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తా కదా, గ్రౌండ్ మంది కాదనేసరికి సగం పేర్లు ట్రిప్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎవరిది పేరు మర్చిపోకూడదని ట్రై చేస్తా, ఫినిష్ చేస్తా. ఫినిష్ అయిపోయా. ఓంజీ అండ్ ఎంటైర్ టెక్నికల్ టీమ్, థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి ఫర్ వర్కింగ్. మళ్ళీ మా పీట్రైన్స్ మాస్టర్, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కావ్య, కపిలన్ అండ్ ద ఎంటైర్ థీమ్ అండ్ అఫ్ కోర్స్ మా ఏషియన్ సునీల్ సార్, లవ్ యూ సార్. నాకు సెంటిమెంటల్గా ఆయన బాగా క్లోజ్ ఎప్పుడు లక్కీ. లవ్ యూ సార్. అండ్ అంతే అనుకుంటా, అంత కవర్ చేస్తాగా. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ సన్ పిక్చర్స్ టీమ్ అండ్ ఏషియన్ సునీల్ సార్. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. డైలాగ్ ఇంకోసారి ట్రై చేసుకుందాం. లవ్ యూ ఆల్. అద్భుతమైన సినిమా తీశారండి. నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఇన్నాళ్ళు యాక్టర్ ధనుష్ గారు ఇన్ని నేషనల్ అవార్డు అవార్డులు గెలిచారు, ఈ సినిమాతో డైరెక్టర్ ధనుష్ గారు కూడా నేషనల్ అవార్డు గెలవాలని 100% హార్ట్తో కోరుకుంటున్నా, ప్రే చేస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అ పార్ట్ అండ్ సచ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ధనుష్స్ 50th ఫిల్మ్ విచ్ ఈస్ డైరెక్టెడ్. ఈ రాయన్ పోస్టర్ ఎప్పుడు నా ఆఫీస్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. 26th ఇయర్లో చూద్దాం. సందీప్ గారు వాళ్ళు అడుగుతుంది వినిపించలేదు అనుకుంటే డైలాగ్ అని అరుస్తున్నారు మా వాళ్ళు అక్కడ నుంచి. ఈ టైంకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే డైలాగ్ చెప్తా. నా సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగు, నాకు బాగా నచ్చిన డైలాగు, పచ్చిగా ఆయన దగ్గర నుంచి నేను కాపీ కొట్టిన డైలాగ్ ఇది. ఓకేనా, నాలాంటి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. ఆయన దగ్గర కాపీ కొట్టిన డైలాగే. సో థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ.